अस्मद्गुभ्यो नम जय श्रीमण नेटसुभाषित कुसुम वर्ण संपन्न गंधहीनम शोभते నశోభతే క్రియాహీనం మధురం వచనం తథా పుష్పాలు ఎన్నెన్నో రంగులతో చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తున్నప్పటికీ వాసన లేని పూలు ఆదరణకు నోచుకోలేవు అవి ఆనందాన్ని అందించలేవు అలాగే నశోభతే క్రియాహీనం మధురం వచనం తథ మనం మాట్లాడే మాటలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా ఆశలు రేపేవిగా ఉన్నా వినగానే ఆనందాన్ని కలిగించినా ఆ చెప్పిన మాటలు మాటలుగానే మిగిలిపోయి క్రియారూపంలో కనిపించకపోతే ఆ తీయని మాటలు కళ్ళలై చేదుగా మారిపోతాయి ఎదుటివారికి దుఃఖంగా కూడా మారుతాయి నష్టాలను కలిగిస్తాయి కావున నోరున్నది మాట్లాడడానికి అయినా ఆచితూచి అవసరానికి తగినంతగా మాట్లాడాలి సున్నితంగా ఎదుటివారికి ఇష్టమయ్యేట్టుగా మాట్లాడాలి మనం మాట్లాడిన మాటలు ఎదుటివారిని నొప్పించకూడదు వీటికి విరుద్ధంగా మాట్లాడితే వినేవారికి కష్టమే తీయని మాటలు చెప్పిన వారి స్వభావశీలాదులకు నష్టమే కావున చేయలేని మాటలు మాట్లాడడం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి అందుకే మనం చేయలేని చేయబోని చేయరాని పనులను చేస్తాను అని ఎదుటివారికి వాగ్దానాలు చేయకూడదు మనతో ఏ ఏ పనులు సాధ్యమవుతాయో అవి మాత్రమే చేస్తానని చెప్పాలి చెప్పిన తరువాత ఆ చెప్పిన పనులు ఆ ఇచ్చిన గడువులోగా తప్పకుండా పూర్తి చేయాలి ఇచ్చిన మాటను నిలుపుకోవాలి అప్పుడే స్నేహాలు బంధాలు నిర్మలంగా ఉంటాయి బలపడతాయి ఒకరికి ఒకరమనే భావన పెరిగి జీవితం సజావుగా సాగిపోతుంటుంది శక్తికి మించి వాగ్దానాలను ఇవ్వకుండా పరిమితులు మించకుండా తగ్గించుకొని వాగ్దానం చేయాలి దీనివలన ఎవరికీ ఇబ్బంది ఉండదు ఇచ్చిన మాటను సులభంగా నెరవేర్చుకోవచ్చు కావున ఇలాంటి సద్విషయాలను చక్కగా ఆకలింపు చేసుకొని నిండైన జీవితాన్ని ఆనందంగా నిర్మలంగా సాగించాలని నేటి సుభాషిత సారాంశం నేటి సుభాషితాన్ని మరొక్కసారి మననం చేసుకుందాం కుసుమం వర్ణ సంపన్నం గంధహీనం నశోభతే క్రియాహీనం मधुर वचन तथा जय श्रीमारायण